లైగర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోదామని కలలు గన్న విజయ్ దేవరకొండ ఆశలు అడియాసాయి ఆ సినిమా అట్టర్ ఫాప్ కావడంతో విజయ్ తీవ్ర నిరాశకి గురైనట్టుగా తెలుస్తుంది లైగర్ సినిమా విడుదలకు ముందే పూరి జగన్నాథ్ తో తన కల ప్రాజెక్ట్ జనగణమలను ప్రారంభించాడు పూరి జగన్నాథ్ పూరిపై నమ్మకంతో విజయ్ తన రెండో సినిమాను కూడా చేయడానికి ఒప్పుకున్నాడు అయితే లైగర్ ఫలితం ఇప్పుడు విజయ్ దేవరకొండను పునరాలోచనలో పడేలా చేసింది అందుకే ఒక షెడ్యూల్ పూర్తయినా కూడా విజయ్ జనగణమన చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది లైగర్ మూవీ ఫ్లాప్ కావడం ఇప్పుడు పూరి నెక్స్ట్ ఫిలిం జనగణమనపై పడింది దీనిపై దర్శక నిర్మాతలు ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న పూరి జగన్నాథ్ చార్మీలు సైతం ఎటువంటి సమాధానం చెప్పడం లేదు దీంతో జనగణమన ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి వీటిని కూడా చిత్రం యూనిట్ ఖండించడం లేదు ఈ క్రమంలోనే సైమా వేడుకకి హాజరైన విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశాడు జనగణమన గురించి కొందరు ప్రశ్నించగా ఇక్కడికి ప్రతి ఒక్కరూ వేడుకను ఎంజాయ్ చేయడానికి వచ్చారు కాబట్టి దాని గురించి మర్చిపోండి సైమాను ఎంజాయ్ చేయండి అంటూ సమాధానమిచ్చాడు విజయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి దీన్ని బట్టి ఇక జనగణమన సినిమాను విజయ్ ఆపేసినట్టుగా తెలుస్తోంది దాదాపుగా ఆరేళ్ల ఈ క్రేజీ ప్రకటించారు మహేష్ బాబు హీరోగా అనౌన్స్ కూడా చేశాడు కానీ మహేష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ కథతోనే విజయ్ ని పెట్టి ప్రారంభించాడు మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది కానీ లైగర్ ఫ్లాప్ తో విజయ్ తన మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తుంది